శ్రీగురుభ్యో నమః. ఈ 2022 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు 75 రోజుల పాటు శనిగ్రహం తానున్నటువంటి మకర రాశి నుంచి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశిలోకి అతిచార నడకతో వెళ్ళి వచ్చేస్తాడు 75 రోజులు. ఆ కుంభరాశి కూడా శని యొక్క స్వక్షేత్రమే. అయితే ప్రస్తుతం కొన్ని వివరాలు తెలుసుకోవాలి. ఏమిటంటే, ప్రస్తుతం శుభకృతనామ సంవత్సరం జరుగుతుంది కదా, దీని రారాజు ఎవరు? శని, కర్మప్రభు. ఈ శుభకృతనామ సంవత్సరం మొత్తం 354 రోజుల పాటు కొనసాగుతుంటే ఇందులో 347 రోజుల పాటు ధనిష్ఠానైనటువంటి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ రాజు అయినటువంటి శని. ధనిష్ఠా నక్షత్రం అనేది కుజుని యొక్క నక్షత్రం. కుజుడు శనికి బద్ధ శత్రువు. అంటే తన శత్రు నక్షత్రమైనటువంటి ధనిష్ఠా నక్షత్రంలో సంచారం చేస్తూ దానికి తోడు 75 రోజుల పాటు అతిచార నడకతో శని ఉండటం అనేది ఒక దేశారిష్ట యోగము. అది అసలు పాయింట్. 29వ తేదీ ఉదయం 7:54 అతిచారం ప్రారంభమైపోయింది. ఇక 30వ తేదీ పాక్షిక సూర్యగ్రహణం జరుగుతున్నది, మేషరాశిలో జరుగుతున్నది. ఆ మేషరాశిలో జరిగేటువంటి సూర్యగ్రహణం పైన శని యొక్క చూపు పడుతున్నది. ఆ తర్వాత మే నెల 15వ తేదీ రాత్రి నుంచి సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి తదుపరి దాకా కొనసాగుతూనే ఉంటుంది. ఆ గ్రహణం ఎక్కడ జరుగుతుంది? వృశ్చిక రాశిలో జరుగుతున్నది. చాలామంది అనుకుంటారు, కేతు తులారాశిలో ఉన్నాడు కదా, వృశ్చిక రాశిలో గ్రహణం ఎందుకు జరుగుతున్నది అని. యాజ్ పర్ డిగ్రీస్ చూస్తే అది గ్రహణం మనకు వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదంలో జరుగుతుంది, కేతుగ్రస్తంగానే. అయితే ఆ గ్రహణం జరిగేటువంటి సమయంలో కూడా ఆ గ్రహణం పైన శనిగ్రహ అతిచారణకుతో ఉన్న చూపు పడుతుంది. అంటే పాక్షిక సూర్యగ్రహణం పైన శని చూపు పడుతున్నది, సంపూర్ణ చంద్రగ్రహణం పైన శని చూపు పడుతున్నది. ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో కనపడవు. గ్రహణాలు కనపడకపోయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం, ఇంపాక్ట్ కొద్ది గొప్ప అన్ని రాశుల వారిపైన ఉంటూనే ఉంటుంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే, ఇది ఒక దేశారిష్ట యోగము. దీనివలన ఏమిటి సమస్య అంటే, ప్రపంచవ్యాప్తంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు అధికంగా జరగబోతుంటాయి, అధికంగా ఉంటాయి. దీనికి తోడు మే నెల 1వ తేదీ నుంచి అక్టోబర్ ఆఖరి వరకు, అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 6 మాసాలలో ప్రపంచంలో భారతదేశంతో సహా కొన్ని కొన్ని దేశాలలో ఆ దేశాధినేతలకు గడ్డుకాలంగా ఉంటుంది, భారతదేశంతో సహా కొన్ని దేశాలకు. అలాగే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్, భారత్లో కూడా ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అది ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 29 నుంచి మే 18వ తేదీ వరకు. ముఖ్యంగా భారతదేశంలో అయితే ఉత్తర ఈశాన్య భాగము, మధ్య భాగంలోనే కొంత భూకంప తీవ్రత కానీ సైక్లోన్స్, కొంచెం ప్రకృతి వైపరీత్యాలు ఇవి, ఇలాంటి వాటి ప్రభావాలు ఉంటాయి కనుక ఆ సమయంలో అవి వస్తున్నప్పుడు ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం నష్ట శాతాన్ని అరికట్టవచ్చు. ఇక దీనికి తోడు ఇక ఐరోపా అండ్ భారత్ ఈ రెండు చోట్ల కూడా ఈ వైరస్ తీవ్రత కొంత ఎక్కువగానే ఉంటూనే ఉంటుంది, కానీ మరణ శాతం ఏమీ లేదు. సిద్ధాంతి గారు మీరు అందులో చెప్పారు కదా, అంతకుముందు వైరస్ తీవ్రత తగ్గిపోతున్నాయి, ఇది పెరుగుట విరుగుట కొరకే. నేను చెప్పింది 2022 దసరా పండుగ అక్టోబర్లో వస్తుంది, దసరా పండుగ నాటికి మనం ఫ్రీ కావడానికి రంగానికి సిద్ధమైపోతుంది. కనుక దసరా పండుగ ఇంకా ఎంతకాలం ఉంది? మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, మరొక 6 మంత్స్ ఉంది. ఈ లోపల ఎన్ని వేవులు వచ్చినా అన్ని వేవులు పోతాయి, కనుక ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు. మెయిన్ మనకు గమనించవలసింది ఏంటంటే, శని కర్మప్రభువు గనక
ఆయన అతిచార నడకతో ఉండి జూలై 12 దాకా ఉన్నారు కనుక అనేక చోట్ల కీలకమైనటువంటి కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి. ఎక్కువ శత్రువులుగా ఉన్నటువంటి వారు అలాంటి శత్రువులతో పోరాడాలా, అలాంటి శత్రువులపైన కక్ష తీర్చుకోవాలా అనేటువంటి ఆలోచనలకు వెళ్ళకండి. ఎదుటివారి కోపం వచ్చినా మీరు తగ్గి మాట్లాడటానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ మీకే కోపం వచ్చినా కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. ఇకపోతే చివరిగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, శని అతిచార నడక ఉన్నటువంటి ఈ 75 రోజుల వలన ధనుస్సు రాశి వారికి 75 రోజులు ఏలినాటి శనిలో డిస్కౌంట్ లాగా వచ్చేసింది, వెసలుబాటు లభించింది 75 రోజులు. అలాగే మీనరాశి వారికి 75 రోజులు ఏలినాటి శని అట్లా చవి చూపిస్తుంది. ఇక తులారాశి వారికి 75 రోజులు అర్ధాష్టమశి నుంచి వెసలుబాటు లభించింది. వృశ్చిక రాశి వారికి 75 రోజులు కొంచెం చవి చూపిస్తుంది. నెక్స్ట్ మిథున రాశి వారికి ఈ 75 రోజుల కాలము అష్టమశి నుంచి కొంత విముక్తి కలిగేలా వెసలుబాటు లభిస్తుంది. కర్కాటక రాశి జాతకులకు ఈ 75 రోజులు కొంచెం లైట్గా రుచి చూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏతవాత ఏది ఏమైనా ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, వీలైనంతవరకు పెట్టుబడులు ఎక్కడన్నా పెట్టాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పెట్టడానికి ప్రయత్నం చేయండి. స్టాక్ అండ్ ఫైనాన్స్ మార్కెట్లు పలుసార్లు కుప్పకూలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రెండు గ్రహణాలలో భారతదేశంలో కనపడవు, మరి సంపూర్ణ చంద్రగ్రహణం మాత్రం న్యూయార్క్లో కనబడుతుంది. దానికి సంబంధించిన ప్రత్యేక వీడియో కూడా మీకు అందిస్తాను. శుభం.